కళ్ళ వంచండి. పరలోకమందున మా తండ్రి, పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ కుమారుడు తండ్రి సజీవ సాక్ష్యాన్ని ఈ భూమి మీద మా కళ్ళ ఎదుట తండ్రి జరిగించి వెళ్ళిన తండ్రి, ఆ జ్ఞాపకాన్ని లేఖనం ద్వారా మరొకసారి మా కళ్ళ ఎదుటకు తెచ్చుకోవడానికి ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ పునరుద్ధాన దినమున దేవ ఆచారంగా కాకుండా ప్రతి ఒక్కరూ తండ్రి మా జీవితాల్లో ఎటువంటి స్థితికి మరలా మేము వచ్చాము మీ ఆలోచన విధమును బట్టి మేము అర్థం చేసుకుని తండ్రి, మరలా ఆ స్థితిని మేము పోగొట్టుకొనుక మీ కొరకు తండ్రి పునరుద్ధానానికి తగినట్టుగా తండ్రి ఆ పౌరుషత్వాన్ని ఉచితముగా మాకు అనుగ్రహించారు గనక దాని చేతులారా మేము జార విడుచుకునక ప్రతి ఒక్కరూ తండ్రి పునరుద్ధానపు అనుభవాన్ని పొందడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. మాతో మా అందరితో మీరు ఉండండి. మీ కృపగల ఆత్మచేత మాతో మాట్లాడండి. పునరుద్ధానాన్ని గూర్చి పాపాన్ని గూర్చి తండ్రి లోతైన అనుభవాన్ని పశ్చాత్తాపాన్ని మా కలగజేస్తారని కోరుతూ అన్ని విధములుగా మహిమను మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు ఈరోజు విందాం. ప్రత్యేకమైన ఈ పునరుద్ధాన దినంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు. సంఘాలన్నీ నిండిపోయిన ఈరోజు, సంఘాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఏడాది జ్ఞాపకం చేసుకుంటున్న ఈ ప్రత్యేకమైన రోజు ఆచారంగా కాకుండా ఆలోచనతో కూడిన కొన్ని విలువైన మాటలు మనకు అవసరం. చూద్దాం, జరుగుతున్న పరిస్థితులను ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ప్రస్తుతానికి ప్రపంచం చావు దెబ్బలో నడుస్తుందని మనకు తెలుసు. పునరుద్ధానాన్ని గురించి ఎన్నో తరగతులు మనం విన్నాం, కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ చావు దెబ్బ మధ్య ప్రపంచం జరుపుకుంటున్న ఈ పునరుద్ధానం, ఈ పరిస్థితుల మధ్య క్రైస్తవులుగా సమాజానికి మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, మనం తీసుకోవాల్సింది ఏంటి అన్నది ప్రాముఖ్యం. విందాం చరిత్ర. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మరల అడలిపోయింది మరణాల సంఖ్యకి. అంటే ఒకే ఒక్కటి, దేనిని గూర్చి? కరోనాను గూర్చి. నా మాటలు వినబడుతున్నాయి ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, చివరికి వినబడుతున్నాయిగా. చెదిరిపోయిన గొర్రె పిల్లలు అక్కడక్కడ ఉండగా అందరూ ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వచ్చి కూర్చోండి. మరలా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం దేనికి ఉలిక్కి పడింది, భయపడింది అంటే కరోనాకి భయపడింది. లక్షల లక్షల మంది లేచిపోయింది ఎప్పుడంటే రెండవ ప్రపంచ యుద్ధంలో. మరలా ప్రపంచంలో లక్షల లక్షల మంది మరణపు సంఖ్యలోనికి దిగిపోవడానికి కారణం ఏంటంటే కరోనా యొక్క కలవరం. మరలా కొంచెం ఎక్కడికి, కరోనాకి ప్రపంచం గడగడలాడిపోతున్నప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే, బతుకుంటే చాలు, ఇక రాయితీలు అవి ఇవని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకండి అని అన్నారు. ఎంతమంది విన్నారు ఈ మాట? మరలా చెప్తున్నా, కరోనా దెబ్బకి మంత్రులు ముఖ్యమంత్రులు అన్న మాట ఏంటంటే బతుకుంటే చాలు అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు ఏమన్నారంటే ఇక తప్పుతో దాంతో మనం సహవాసం చేయాల్సిందే అన్నారు ఏపీ ముఖ్యమంత్రి గారు. ఏ విధముగా చూసినా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమందంటే మరణాల సంఖ్య తగ్గాలి అంటే కరోనాని అదుపు చేయాలి అన్నారు.
నా మాటలు బాగా వినాలి. ఏదో కాలియాపనకో మీతో ఏదో టైం పాస్ చేయడానికి ఇక్కడ రాలేదు. చాలా అమూల్యమైన సంగతులు వినాలి. సంఘానికి అత్యవసరమైన మాటలని ఎందరో ఈ రోజుని ప్రత్యేకమైన ఆరాధనలకే మన వర్తమానానికి పిలిచిన రామని చెప్పి మా సంఘంలో ఈ రోజు నేను కలిసి ఉండాలని అన్నీ మానుకుని వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న సంగతులు. కనుక బాధ్యత అవసరం మనకి. మీరు వినరు అని తెలిసి నేను ఎగ్గొట్టి వేరే సంఘానికి వెళ్ళి వాకింగ్ చెప్పుకోవచ్చు. నా అకౌంట్ నాకు ఫుల్ అవుతుంది దేవుని దృష్టిలో. కానీ చెదిరిపోయిన గొర్రెల్లా ఉండడం, కాపర్లుగా, కాపర్లు అనకూడదు, సువార్తికులుగా, అది సరి అయిన వైఖరి కాదు. కనుక సంరక్షించాల్సిన బాధ్యత సువార్తికులకు ఉంది. కనుక తిరిగి అన్ని మానుకుని ఇక్కడికి రావడం జరిగింది. విందాం. కొన్ని విషయాలన్నీ పక్కన పెట్టేయండి. మీ ఇంటికాడ గొడవలు, మీ బడ్జెట్ లెక్కలు, మీ పనికి మాలిన సోది సలహాలు, చెత్త చెత్త విషయాలన్నీ పక్కన పడేసి ఈ పునరుద్ధానం రోజు ప్రశాంతమైన వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా విందాం. ముఖ్యమంత్రులు అడలెత్తిపోయారు, మంత్రులు అడలెత్తిపోయారు, ప్రపంచం అడలెత్తిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చావు దెబ్బ ప్రపంచం చూసింది కరోనా వలన. మరణాల సంఖ్య పెరిగింది రోజు రోజుకి, పెరుగుతుంది ఈ రోజుకి. ఈ టైంలో WHO ఏమందంటే మరణాల సంఖ్య తగ్గాలి అంటే కరోనా యొక్క తీవ్రతను తగ్గించాలి అన్నారు. ఎప్పుడైతే కరోనా యొక్క తీవ్రతను తగ్గించాలనుకున్నారో కరోనా యొక్క కారణం ఏంటో ఎతకడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ముందు వచ్చేంత వరకు ఏం చేయాలంటే క్వారంటైనే ఏర్పాటు చేశారు. క్వారంటైన్ అంటే 15 రోజులు ఎక్కడికి రాకు, లోపలే ఉండు అని, నీకు వచ్చింది ఇక మిగిలిన వారికి ఎవరికి అంటించకు అని లోపల ఉండమని చెప్పడం. ఇప్పుడు అడుగుతున్నా, మరణాల సంఖ్య తగ్గించడానికి వ్యాధి సోకిన వాడికి 15 రోజులు బందికానాగా ఉండమన్నారు. 15 రోజులు అయిపోయిన తర్వాత 16వ రోజు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ఏదో ఒక వాహనం గుద్దెలిపోయింది అనుకోండి, మరణం వస్తాదా రాదా? అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో. కరోనా వలన మరణం వచ్చిందా అన్న ప్రశ్న మీరు అలాగా అటెన్షన్లో ప్లేలో ఉంటే, అలా మనం ముందుకెళ్ళేసరికి 15 రోజుల తర్వాత దాన్ని తగ్గించుకొని నేను బయటకు వచ్చిన తర్వాత ఏ యాక్సిడెంట్ అయితే నాకు మరణం వస్తుందా రాదా? వస్తుంది. ఇక రెండు, భారతదేశం ఇటీవల కాలంలో ఒక లెక్క ఇచ్చింది ఏంటంటే 2020లో చనిపోయిన కరోనా మరణాల సంఖ్య కన్నా 2019లో చచ్చిపోయిన వారే ఎక్కువట. మరలా 2020లో చనిపోయిన మరణాల సంఖ్య కన్నా 2019లో ఎక్కువ మంది చనిపోయారని వార్త రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం. ఏ వ్యాధితో చచ్చిపోయారట? టీవీ వ్యాధితో చచ్చిపోయారు. 2019లో భారతదేశంలో ఎక్కువ మంది ఏ వ్యాధి వలన చనిపోయారంటే చెప్పండి, టీవీ వ్యాధి వలన చచ్చిపోయారు. కరోనా కన్నా ఎక్కువ మరణాలు 2019లో సంభవించాయి. ఆ తర్వాత మరలా భారతదేశంలో కరోనా వలన ఎక్కువ సంఖ్య మరణాల సంఖ్య నమోదైంది. అయితే టీవీ వలన మరణం వస్తుంది, కరోనా వలన మరణం వస్తుంది, యుద్ధం వలన మరణం వస్తుంది, నెక్స్ట్ యాక్సిడెంట్ వలన మరణం వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరణానికి కారణం కరోనా ఒక్కటే కాదు. అది నా పాయింట్. అంటే ప్రపంచానికి మరణం ఎలా వచ్చిందంటే కరోనా వలన రాలా, యాక్సిడెంట్ వలన రాలా. ప్రపంచానికి మరణం రావడానికి కారణం, ముఖ్యమైన కారణం ఏమిటి? యుద్ధాల వలన, రకరకాల వ్యాధుల వలన ఈ ప్రపంచానికి మరణం అనేది దాపురించలేదు. మరణం ముందు అందరూ చేతులెత్తేశారు. ఈ సృష్టిలో ప్రధానమైన శత్రువు ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటేది చెప్పండి, మరణం. దానికి ఎవడైనా భయపడవలసిందే. మన పరాని భేదం లేకుండా ప్రతి ఒక్కడిని పలకరించేది ఒకే ఒక్కటి, మరణం. మరొక మాట చెప్తా, ఎవడైనా, ఎంత మనగాడైనా, ఎంత శక్తి సౌర్యం కలిగిన వాడైనా,
ఎంత వీరుడనే కత్తి పట్టుకుని తిరిగినవాడైనా వాడు ఒక దాని ముందు తలదించాల్సిందే ఖచ్చితంగా, అది మరణం. భుజబలం కలిగిన వాడైనా, శక్తి కలిగిన వాడైనా, శౌర్యం కలిగిన వాడైనా, ప్రతి ఒక్కడినే జీరో చేసే ఒకే ఒక్క ఎనిమి ఎవరు చెప్పండి? మరణం. అంటే మరణం అనేది కరోనా వలన కాదు, మరణం అనేది టీవీ వ్యాధి వలన కాదు, మరణం అనేది యుద్ధాల వలన కాదు, మరణం అనేది చెప్పండి ఇక రకరకాల ఏ కారణాల వలన కాదు, మరణానికి కారణమేమి? ప్రపంచం ఏమెతికిందంటే కరోనాను తగ్గించేస్తే మరణాల సంఖ్య తగ్గిపోద్ది అనుకుంటున్నారే తప్ప, సెకండరీ కాజ్ రెండవ కారణం వెతుకుతున్నారే తప్ప, ఈ మరణానికి మొదట కారణాన్ని వెతకలేకపోతున్నారు. మరి ఎలా దీని మూలాలు తెలియజేసేది? బైబిల్ ఎంత గొప్పదంటే ప్రతిదాని దాని ఆరిజిన్ చెబుతుంది బైబిల్. అది దాని గొప్పతనం. దాని మూలాలు చెబుతుంది, దాని పునాదులు చెబుతుంది, దాని యొక్క ముఖ్యమైన ప్రారంభం దాని పతనం ఏంటో చెబుతుంది. అందుకే బైబిల్ని మనం అడగాలి. ఈ పునరుద్ధాన దినం అనేది మరణంతో ముడిపడిన దినం గనక ప్రపంచాన్ని పలకరిస్తున్న ఈ మరణపు పలకరింపు ఈరోజు కొత్త ఏం కాదు. ఈ ప్రపంచానికి ఆది మనిషి దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ తలదించాల్సిన ఒకే ఒక్కటి మరణం, మరణం, మరణం. చూద్దాం అది ఎలా వచ్చిందో. మాకు తెలుసులే ఆదాము నుంచి వచ్చింది అనకంటే తెలియాల్సినవి చాలా ఉన్నాయి. చూద్దాం ఒకసారి బైబిల్లో మరింత లోతుకి మనం వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. చూద్దాం రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. అర్థం ఎలా వచ్చిందట మరణం? బైబిల్ స్టడీ చేస్తున్నాం మనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము అన్నాడు. ప్రపంచానికి మరణం వ్యాధి వలన వచ్చిందని బైబిల్ చెప్పట్లా. ప్రపంచానికి మరణం యుద్ధం వలన వచ్చిందని బైబిల్ చెప్పట్లేదు. ప్రపంచానికి మరణం ప్రమాదాల వలన వచ్చిందని బైబిల్ చెప్పట్లేదు. మరి మరణం అనేది ఎలా వచ్చిందని బైబిల్ చెప్తుందంటే కారణం ఒకే ఒక్కటి, పాపం వలన ఈ ప్రపంచంలోనికి ఏమొచ్చిందట? మరణం వచ్చిందట. అంటే మనకి ఏమి నేర్పిస్తుంది బైబిల్, ఏ మూలాలు చెప్తుంది బైబిల్ అంటే మనిషి యొక్క పాప స్వభావం వలన, మనిషి యొక్క పాపం వలన ఈ ప్రపంచంలోనికి మరణం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. అంటే ఈ భూమి మీదకి మరణం అనేది ఎలా వచ్చిందంటే మరణానికి మూలం వ్యాధి కాదు, మరణానికి మూలం యుద్ధము కాదు, మరణానికి మూలం ప్రమాదము కాదు, మరణానికి మూలం చెప్పండి పాపం. అది పాపం వలన రిజల్ట్ ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఇది? ఒక మనుష్యుని ద్వారా అన్నాడు. బాగా వినాలండి, ఇవి బైబిల్లో మౌలిక మౌలికమైన విషయాలు. ఇవి తెలియకపోతే నీ జననం ఏంటో నీకు తెలీదు, ఇవి తెలియకపోతే నీ మరణం ఏంటో నీకు తెలియదు, ఈ రెండూ తెలియకపోతే ఈ రెండింటి మధ్య నీ బతుకేంటో నీకు తెలీదు. మౌలికమైన విషయాలు బైబిల్లో ముఖ్యముగా సువార్తంతా దేని చుట్టూ తిరుగుద్దంటే ఇదిగో ఈ మరణం అనే శత్రువు ద్వారా, పాప స్వభావం ద్వారా, శిలువ బలియాగమైన పునరుద్ధానమైన దేని కొరకింత యజ్ఞయాగం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు భూమి మీదకి వచ్చి ఇంతగా బలైపోయి శ్రమ పొందడానికి కారణం ఏంటంటే పాపం వలన వచ్చిన జీతం మరణం. దానికి మూల్యం చెల్లుబాటు జరిగింది. దీన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఉలుక్కుపడిపోయే మాట ఏంటంటే
పాపమే వీటన్నిటికీ కారణం అన్నట్టు. మనసుకునే దరిద్రం ఏంటంటే ఎవడ పాపాలు అడిగి కనబడవు. ఎంతసేపు ఎవడ పాపాలు కనబడతాయి? ఎదుటోడు పాపాలు కనబడతాయి. ఒక రచయిత ఇలా అన్నాడు, మనిషి ఒకరిని చూసి నువ్వు పాపివురా అన్నావంటే వాడి దృష్టిలో వాడికి పాపం అన్న డెఫినేషన్ ఏరన్నమాట. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి చూద్దాం. ఎగ్జాంపుల్కి ఒక రెండు మూడు చూద్దాం. ధన వ్యామోహం పాపమా కాదా? పాపం. జారత్వం పాపమా కాదా? పాపం. వ్యభిచారం పాపమా కాదా? పాపం. ఊరకే బొంకేసి అబద్ధాలు ఆడడం పాపమా కాదా? పాపం. పొరుగు వానిది అన్యాయంగా దొంగిలించడం పాపమా కాదా? పాపం. కానీ విషయం ఏంటి చెప్పనా, డబ్బాస్ ఉన్నవాడు అన్నాడట జారత్వం చేస్తున్న వాడిని నువ్వు పాపివురా అన్నాడట. అర్థమైందో లేదో. జారత్వం చేస్తున్నవాడు అన్నాడట వ్యభిచారం చూసి నువ్వు పాపివురా అన్నాడట. ఈ రెండు కలిగిన వారు డబ్బాస్ ఉన్నవాడిని చూసి అన్నాడట ఇది మరీ పాపమురా అన్నాడట. బైబుల్, ఎంటైర్ బైబుల్, ప్రపంచంలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఏమని బైబిల్ చెప్తుందంటే సిన్నర్స్, పాపులు అంతే. ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో పాపి. ఒకడికి అసూయగా పాపి, ఒకడికి డబ్బాస పాపి, మరొకడికి అన్యాయంగా దొంగిలించడం పాపి. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ వ్యామోహమైన, డబ్బు వ్యామోహమైన, అబద్ధమైన, దొంగిలించడమైన ఏదైనా బైబుల్ ఏమని కార్నర్ చేస్తుందంటే ఎవరు సిన్నర్ అంద బైబుల్, నువ్వు పాపివి అంతే. ఆదాము చేయడం వలన ఎలా వచ్చిందనకండి, బైబిల్ అంటుంది మనుషులందరూ నైతిక విలువలు కోల్పోయి, మనుషులందరూ వచ్చిన స్వభావం ఏంటంటే పాప స్వభావం, పాప బురితితోనే బతుకుతూ వాడు పాపి అన్న సంగతి వాడికి కనబడకుండా ప్రపంచాన్ని పాపం అంటారు. అది విడ్డూరు. బైబిల్ ఏమి, బైబిల్ ఏమని ఉటంకిస్తుందంటే ప్రపంచం పాపంతో నిండిపోయింది, ఇందులో ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. వర్తమానకుల దగ్గర నుంచి వింటున్న వీక్షకుల వరకు, విశ్వాసుల వరకు, ప్రతి ఒక్కరూ ఏదొక కార్నర్లో ఈ 360 డిగ్రీలు మనం తీసుకుంటే ఏదొక కోణంలో ప్రతి ఒక్కరు దానికి బైండ్ అయిపోయాడు. మరణం ఎందుకు మనుషుల మీద ఏలుబాటు చేస్తుందంటే ఒకే ఒక్క కారణం, మనిషి పాపానికి బానిస. అది ఎవడు ఉత్తముడు కాదు, ఎవడు చెప్పుకోవడానికి ఏ సంగతులు ఎవడికి లేవు. బాహ్యంగా చేసేవారు కొందరు అయితే చూపులతో చేసేవారు కొందరు, ఆలోచనతో చెడిపోయేవారు కొందరు, ఆశలతో చెడిపోయేవారు కొందరు, అన్యాయపు అక్రమ సంపాదనతో చెడిపోయారు. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయంలో దేవుణ్ణి ఎక్కిరించేలా బతికే బతుకులే మనమండి. ఇది మరణానికి ముఖ్యమైన కారణం. ఇప్పుడు నేను చెప్తున్నా, బైబిల్ మనం అలా ధ్యానిస్తున్నప్పుడు చాలా ఇంతగా స్టార్ట్ అవుద్ది బైబిల్, చాలా వింతగా. నిజంగా ఎన్నో మార్లు అధ్యాయం చదువుతాం కానీ దేవుని యొక్క ఉద్దేశాలు గలిగితే ఏం కొలాప్స్ అయిపోయిందో మనకు ఈజీగా అర్థమవుతుంటుంది. చూద్దాం ఆ విషయాలు మొదలు పెట్టుకుంటే, మరణానికి కారణమేమి? పాపం. అది పాపం అనే దానికి మూలమేమి అంటే ఒక మనుష్యుడు అంత. ఎవరా ఒక మనుష్యుడు? ఆదాము. ఆదాము దగ్గర నుంచి అందరూ ఎలగబెట్టింది ఏంటంటే ఎవరి యాంగిల్లో ఎవరు ఏమి తీసుకోకుండా వారి వారి పాపాన్ని, స్వభావాన్ని అలా జరిగిస్తూనే ఉన్నారు, ఉంటున్నారు కూడా. కాకపోతే మనసుకుండే జాడ్యం మరలా చెప్తున్నాను, ఎవడు వాడికి కనబడను. గులుగింద బ్యాచ్ అంటారు చూసారా, గులిగింజ దానికి కనబడదట. మనసుకుండే స్వభావం ఏంటంటే చెప్పండి, నీది నీకు బైబిల్లో ప్రభు యేసుక్రీస్తువర్ అన్నాడు నీకు చాలా పెద్ద మచ్చ ఉందరా, ఎదుటోడు చిన్న చిన్న మచ్చలు చూడకరా అంతే. ఇవన్నీ నేను కార్నర్ చేసి మా అందరం పాపులం కాలం ఉండిపోతున్నా అంట్లా. దీని ముఖ్యమైన మూలాంశాలు పునరుద్ధానం రోజు చాలా అవసరం మనకి.
చూద్దాం. ఒక వచనంతో మనం స్టడీలోకి మెల్లగెలదాం. పెద్ద వచనాలు ఏమి వద్దు, సింపుల్గా ఒక 4-5 వచనాల్లో ఈరోజు ఈ మెసేజ్ని మనం సమాప్తి చేద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం, అందరూ రావాలి. ఆది కాండం మొదటి అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అవుతాం. ఏమైందట? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎందుకు ఆది యందు భూమి ఆకాశములను సృజించెనన్న మాట దగ్గరికి మనం వెళుతున్నాం. పాపం యొక్క మూలాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం. ఆదాము కదండి అనకండి, ఆదాము కన్నా ముందే బాగా విందాం. ఆదాము కన్నా ముందే ఎన్నో ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, అవన్నీ గండి కొట్టుపోయాయి. దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా నిర్మించాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఎక్కువ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఒకవేళ ఉంటే చూడండి, గూగుల్లో కొట్టండి, లైన్గా వచ్చేస్తే ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి, ఎన్ని వెర్షన్స్ వస్తాయి. నేను చదువుతాను చూడండి. ఇన్ ద బిగినింగ్ క్రియేటెడ్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని స్టార్ట్. నేను ఒక పదం అడుగుతున్నా, హెవెన్ అంటే పోను ఒక మాట అడుగుతా, పరలోకం అంటే? ఇప్పుడు ఈజీ ఇక హెవెన్. ఇప్పుడు చదువుదాం కళ్ళు పెట్టి. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. 90% అందరికీ అర్థమైంది ఏంటంటే, అది విషయం తప్పని అంటలేదు, దేవుడు భూమిని విశాల విశ్వాన్ని చేశాడన్నది బైబిల్ ప్రారంభవచ్చును. కానీ ఎక్కువ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కానీ కొన్ని మూల భాషల్లో ఏమని రాయబడిందంటే, దేవుడు భూమిని స్వర్గ సంబంధమైన ప్రభుత్వాలతో సంబంధమైన సృష్టిని చేశాడని అర్థాలు ఇచ్చేలా రాయబడింది. అంటే భూమిని ఆకాశం సృజించాడన్న అది రైతే, దాని మూలాల్లోనికి మనం వెళితే స్వర్గము పరలోకము అనే ప్రభుత్వాలతో మిళితం చేసి ఈ భూమిని విశ్వాన్ని దేవుడు చేశాడట. ఇప్పుడు మనం జాగ్రత్త కావాలో చూద్దాం. అంటే ఆది యందు దేవుడు ఏమి డిజైన్ చేశాడంటే, భూమిని పరలోకపు ప్రభుత్వాన్ని మిళితమై సహవాసం చేయి, కమ్మెండ్ అయిపోయి కలిసిపోయి ఉండేలా ఈ సృష్టిని దేవుడు చేశాడట. ఇప్పుడు నేను అడుగుతున్నా, స్వర్గంలో ఎవరుంటారు? రంబు ఉంటుంది అనకండి, ఊర్వశి ఉంటా అలా చెప్పకండి. స్వర్గం అంటే పరలోకం, బై క్రిస్టియన్ లాంగ్వేజ్లో, బయట రిలీజియన్స్లో స్వర్గాలు అంటారు. స్వర్గంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. బైబిల్ చెప్తుంది దేవుడు ఆది యందు భూమిని స్వర్గాలను లేదా పరలోకాన్ని సంధి చేసి సృష్టిని నిర్మించినప్పుడు, ఈ భూమితో లేదా ఈ విశాల విశ్వంతో ఈ స్వర్గం అనే ఈ వాతావరణంలో మనిషే కాదట ఉండేది, ఎవరుండేవారట? దేవుడు ఉండేవాడట. బైబిల్ అదే పరిచయం చేస్తుంది మనకి. అంటే ఏదైనా వనంలో మీరు చూడండి, దేవుడు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. ఒక మాట చెప్తున్నా, భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడనే కన్నా భూమిలో, భూమి మీద, భూమితో పాటు ఆ స్వర్గ వాతావరణం ఏదైనా వనం, ఈ మనుషులతో దేవుడు మమేకమై నివసించేవాడు. అది ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు మనకు ఎంతో దూరం వెళ్ళిపోయిన దేవుని సన్నిధి, ఈరోజు ఎంతో దూరం పెరిగిపోయిన దేవుని సన్నిధి, ఈరోజు ఆకాశం ఆవలని మాట్లాడుకుంటున్న దేవుని యొక్క పరలోకపు ప్రభుత్వం ఒకరోజు ఎలా ఉండేదట? మిళితమై ఉండేదట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని మందిరం, దేవాలయం ఆదిలో ఏంటంటే, అనంతమైన భూమి ఆకాశాలు దేవునికి మందిరముగా ఉండేవట. దేవుని సృష్టి ఆ రోజు ఎలా ఉందంటే, ఈరోజు భూమి పాదపీఠమే కాదు, ఆ రోజు విశ్వముతో కలిపి
ఈ ప్రపంచం ఎలా ఉండేది దేవునికి అంటే నిజముగా చదువుతున్నప్పుడు ఆశ్చర్యం. మన ఆ మధ్యలోనికి మనం వెళుతున్నప్పుడు అరే ఎలాంటిది మనం దూరం చేసేసుకున్నామని మనకు అర్థమవుతుంటుంది. ఇది కథ కాదు, ఇది రియల్గా జరిగిన విషయాలు ఇవి. మిమ్మల్ని ఏదో మెస్పరేజం చేయడానికి చెప్తున్న పిట్టకథలు కాదు ఇవి, లేఖనంలో ఉన్న సారం ఇది, పచ్చి నిజాలు ఇవి. ఆదిలున్న భూమి ఆకాశాలకు దూరం పెరిగిపోవడానికి, దూరం అంటే బాహ్యంగా నేను చెప్పట్లా, ఆ సహవాసానికి విడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆయన సాయంత్రమే రావాలని కాదు, ఆయన ఎప్పుడు రావాలంటే అప్పుడు, ఎప్పుడు ఉండాలనుకుంటే అప్పుడు ఆ ప్రభుత్వం మనుషుల చుట్టూ ఆ స్వర్గ వాతావరణం సహవాసం చేసేదట. కానీ ఏమైంది, వద్దన్నది చేశారు. ఎప్పుడైతే వద్దన్నది చేశారో దేవుని యొక్క ఆ సహవాసాన్ని అర్థం చేసుకోలేకపోయారో, భూమికి దేవుడుండే ఆ లోకానికి లేదా దేవుడుండే ఆ సహవాసానికి సన్నిధికి ఏం పెరిగింది, దూరం పెరిగిపోయింది. ఆ విషయాన్ని అలా మొదలు పెట్టుకుంటే బైబిల్లో ఒక మతానికి సంబంధించిన మనుషులు ఎక్కువ రాయబడ్డారు. ఏ మనుషులు వారు, జుడాయిజ్, యూదా మతం. జుడాయిజం యొక్క ఆరిజిన్ మూలాలు ఏంటో తెలుసా, వారి మతం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే మందిరం చుట్టూ తిరుగుతుంది. వారు ఏం చేయాలన్నా మందిరంతో కనెక్ట్ అయి ఉంటారు. మీరు కావాలని చూడండి, ఇప్పటికీ వారు ఏ నిర్ణయాలు చేసుకుని, వాళ్ళ పెళ్ళిళ్ళైనా, వారి చదువులైనా, వారి ఆరాధనలైనా, వారి నిర్ణయాలైనా, వారి కట్టళ్ళైనా, ఏవైనా, వారి బ్రతుకు విధానమైనా, వారి తినే తిండ్లైనా, ఏవైనా మందిరము మందిరం ఉన్న దేవుని సన్నిధితోనే వారి బ్రతుకు వారి వాతావరణం కలిసిపోయి ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, జుడాయిజంలో నుంచి కొంచెం బ్రైట్గా మనకు కనబడేది క్రిస్టియానిటీ. దీన్ని ఎవడు కాదనలేదు. జుడాయిజం నుంచి కొంచెం బ్రైట్గా ఎలిబ్రేట్ అయినదే క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీ జుడాయిజానికి తెలియని విషయాలు కూడా చెబుతుంది. అయితే ఆది ఎందు ఈ జుడాయిజం నుంచి వచ్చిన వారికి పంచగ్రంథాలు ఉన్నాయిగా, ఐదు కాండాలు. అందులో ఆది కాండ మొదటి అధ్యాయం ఏమని పరిచయం చేస్తుందంటే, మోసే గారు ఏమని రాస్తున్నాడంటే, ఈ సృష్టి అంతా లేదు, ఈ భూమి ఆకాశములు ఆదిలో దేవునికి ఎలా ఉండేయట, మందిరముగా ఉండేయట. సహవాసం తెగ్గొట్టేశారు, వద్దన్న పని చేశారు, కట్ అయిపోయింది. మరలా దేవుని మందిరం ఇంకెక్కడ కనబడలేదు వాళ్ళకి. రోజులు గడుస్తున్నాయి, మనుషులు వస్తున్నారు, తరాలు ఉద్భవిస్తున్నాయి. కానీ ఒక రోజు ఒక విచిత్రమైన మనసుకి విచిత్రమైన కళ వచ్చింది. ఆ రోజు ఒక అర్థాన్ని ఇచ్చేలా మాట్లాడాడు ఆయన. చూద్దాం ఒకసారి ఆది కాండం, చూద్దాం త్వర త్వరగా. ఆది కాండం 28వ అధ్యాయం, ఆది కాండం 28వ అధ్యాయం 18వ వచనం నుండి, తెల్లవారినప్పుడు యాకోబు లేచి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసిన. జరుగుతున్న సందర్భం ఏంటి, యాకోబు అనే ఒక భక్తుడు వారింట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన తన ఇల్లు విడిచి వచ్చేసాడు. ఎవరు, యాకోబు గారు. ఆయన వెళ్ళిపోతూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన గమ్యం ఏంటో, తన లైఫ్ మీనింగ్ ఏంటో తెలియకుండా బతుకుతున్నప్పుడు దేవుడు ఒక మీనింగ్ చూపించాడట. ఎవరికి, యాకోబుకి. ఒక రాయిని తెచ్చుకుని రాయిని తలగడగా చేసుకుని ఆయన నిద్రపోతున్నప్పుడు ఒక విచిత్రమైన దర్శనం వచ్చిందట. ఆ దర్శనం ఏంటి, దేవదూతలు పరలోకానికి భూలోకానికి ఏమవుతున్నాయట, ఎక్కిపోతున్నాయట. బాగా విందాం. ఏదో యాకోబు పెట్టేసాడు పేరు అనుకోకండి. యూదా మతానికైనా బైబిల్ మూలాలకైనా చాలా చాలా ఉన్నతమైన దైవికమైన ఉద్దేశాలు ఉన్నాయి. యాకోబు గారు ఏమంటున్నారంటే, ఇలా ఎక్కిపోతూ ఉన్నప్పుడు యాకోబు గారు విచిత్రమైన మాట అన్నారు, అయ్యో ఇది ఏదో స్థలం కాదు, ఇది సాక్షాత్తు పరలోకపు గవిని అన్నాడు, ద్వారం అన్నాడు.
మరొక మాటలు చెప్పాలంటే ఇది పరలోకపు మందిరం అన్నాడు. ఏమర్థమైంది ఆయన అలా అన్నాడు మీకు బాగా అర్థం కావాలంటే, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తున్నప్పుడు భూమి స్వర్గాలు భూమి ఆకాశాలు ఏమై ఉన్నాయట, మిళితమై ఉన్నాయట. యాకోబుకు దర్శనం వచ్చినాడు ఏమని పేరెడుతున్నాడంటే, ఆకాశము భూమి కలిసి నిచ్చెన ఏర్పాటు చేసి పరలోకపు దేవదూతలు భూలోకపులో ఉన్న దేవదూతలు పైకి కిందకి వెళ్ళే ఈ కలిసిపోయే మిళితమైపోయే ఈ ప్రదేశాన్ని దృశ్యాన్ని ఏమన్నాడు యాకోబు, ఇది దేవుని మందిరం అన్నాడు. ఏటట ఇది దేవుని మందిరం అంటే, దేవుని మందిరం అనగానే ఏమని బైబిల్ చెబుతుందంటే, ఎక్కడైతే పరలోక ప్రభుత్వం భూమి మీద పనిచేస్తాదో, ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి భూమి మీద పనిచేస్తాదో, ఆ స్థలాన్ని ఆ ప్రాంతాన్ని ఆ వాతావరణాన్ని ఏమంది బైబిల్, మందిరం అంది. యాకోబు ఒక పేరెట్టాడట, బేతేల్ అన్నట్టు. బేతేల్ అంటే, బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు అని. యాకోబు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు చూడండి, యాకోబు గారు మాట్లాడిన మాటలు ఎంత అర్థవంతంగా ఉన్నాయో చూడండి. బేతేల్ అంటే ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరం. దేవుని ఇల్లునేమంటారు, మందిరం అంటారు. అంటే దేవుని మందిరం అనగానే బైబుల్ మనకు ఏమని చెప్తుందంటే, ఎక్కడైతే ఆకాశము భూమి కలిసిపోయేలా దేవుని ప్రభుత్వం పనిచేస్తాదో అదే దేవుని మందిరం అన్నట్టు. ఇప్పుడు కొంచెం చదువుతాం అవచనాలు, అవచనాలు అర్థమయ్యేలా చదువుదాం. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నా. ఎందుకు అలా అనుకొనును, పరలోకపు గవిని ఇదే అని ఎందుకు అనుకున్నాడు యాకోబు? అలా అనుకున్నాడు అనుకో, ఆది మనుషులకి లేదా పితరులకి వారి ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, ఆది కాండం చదువుకున్నా ఏం చదువుకున్నా మనకు కనబడుతున్నది ఏంటంటే, ఎక్కడైతే భూమి ఆకాశాలు కలిసేలా దేవుని పరిశుద్ధ వాతావరణం మనకు కనబడతాదో, ఎస్సిక దేవుని యొక్క ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుందని ఎక్కడైతే మనకి ఖచ్చితంగా తెలుస్తాదో అది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఆ రోజు బైబిల్ చెబుతుంది సృష్టి ప్రారంభంలో దేవుడు ఏమని రాశాడంటే, ఈ సృష్టిని ఈ భూమిని ఆయన మందిరంగా చేసుకున్నాడట. కానీ ఆ మందిరం ఏమైంది, ఆ మందిరంలోకి వచ్చిన మనిషి పాపం చేసి దేవుడిని ఏం చేశాడు, దూరం చేసేశాడు. మందిరమంతా నాశనమైంది, మందిరమంతా అపవిత్రమైంది, మందిరమంతా దేవునికి స్థానం లేకుండా చేసింది. మరలా అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలాంటి దర్శనాలు మనం చూస్తున్నప్పుడు, దేవుని ఉనికి ప్రత్యక్షమైనప్పుడు ఆ స్థలానికి వారు పేరు పెట్టుకునేవారట. ఇక్కడ దేవుని ప్రత్యక్షత కనబడుతుంది, ఇదిగో పరలోకంలో ఉన్న దూతలు భూమి మీదకి వస్తున్నాయి, భూమి మీద ఉన్న దేవదూతలు పరలోకాలకి వెళుతున్నాయి, ఇక్కడ భూమి ఆకాశంలో కలిసిపోయేలా ఉన్నాయి గనక ఈ స్థలాన్ని ఏమన్నాడు యాకోబు, మందిరం అన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం, ఇదే దర్శనాన్ని మరలా యేసుక్రీస్తు వారు లేవనెత్తాడు. ఏమన్నాడు ఆయన ఒకసారి చూద్దాం, యోహాను సువార్త త్వర త్వరగా. ఇలాంటి స్టడీలు మనకు చాలా అవసరం. యోహాను సువార్త మొదట అధ్యాయం, యోహాను సువార్త మొదట అధ్యాయం 49వ వచనం నుండి, యోహాను సువార్త మొదట అధ్యాయం 49వ వచనం నుండి, నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజువని ఆయనకు ఉత్తరమిచ్చను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నేను చూసి తినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా, అన్నిటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడ్డాయి, దేవుని దూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయు దిగుట చూదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇటు దాని అర్థం ఏంటి చెప్పండి, యాకోబు చూసిన మందిరపు దర్శనాన్ని మరలా ఎవరు చెప్తున్నారు, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు.
ఆయన ఉద్దేశం ఏంటి అలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఆకాశము భూమి కలిసిపోయేలా దేవదూతలు ఎక్కడం దిగడం ఎక్కడైతే మీరు చూశారో మీ పితరుల ద్వారా, ఎక్కడైతే మీరు విన్నారో ఆ మందిరం ఇంకెక్కడో లేదు, ఇక మనుష్య కుమారుడికి పైగా ఎక్కడం దిగడం మీరు చూస్తారంటే నేనే మందిరం అని చెప్పాడు. మీరు నాశనం చేసిన మందిరం, పితరుల దగ్గర చెడిపోయిన మందిరం, దేవుడు దూరమైపోయిన మందిరం, మరలా పరిశుద్ధమైన మందిరం ఎలా వచ్చింది ఈ భూమి మీద కంటే బైబిల్ చెప్తుంది. ఎలా వచ్చిందట? కదిలే మందిరముగా ఈ భూమి మీదకి వచ్చిందట. కదిలే మందిరముగా ఈ భూమి మీదకి వచ్చాయని అంటున్నాడు. ఇదిగో నేను దేవుని మందిరాన్ని అన్నట్టు ఆయన. అంటే ఎక్కడైతే ఆయన ప్రభుత్వం పనిచేస్తుందో, ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి మనకు కనబడుతుందో, ఎక్కడైతే దేవుని చిత్తం జరుగుతో, ఆ జరిగే దాన్ని దేవుని యొక్క మందిరం అన్నారు. నేను అడుగుతున్నా, అనంతమైన విశ్వంలో దేవుని ప్రభుత్వం, దేవుని చిత్తం, దేవుని యొక్క సన్నిధి ఒకే ఒక్క ప్రదేశంలో కనబడింది, ఇంకెక్కడ కనబడలేదు. ఎక్కడ చెప్పండి? యేసుక్రీస్తు దేహం. అక్కడ తప్ప ఇంకెక్కడైనా దేవుని మందిరం కనబడిందా? లేదు. మనం అనుకుంటున్నాం ఎలా ఈ దేవుడు ఉన్నాడని. ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే ఎలా ఉండరు? దేవుని చిత్తం ఉంటే ఎలా ఉండరు? దేవుని చిత్తం ఉంటే ఇదిగో ఎలాంటి అబద్ధాలు, గ్రోరాలు, నేరాలు చేస్తూ ఉండరు. మరి ఎలా ఉంటారు దేవుడు ఉంటే? దేవుని సన్నిధి ఉంటే అచ్చు యేసుక్రీస్తులా ఉంటారు. దేవుని సన్నిధి అంటే అదిగో ఆయన చూడండి, ఆయనే దేవుని సన్నిధి మందిరం అయిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతాడు. ఏంటి మందిరం అంటే? భూమి ఆకాశాలు కలిసిపోయిన మందిరం. ఇప్పుడు ఎలా కలిసాయంటే, భూమిని ఆకాశాన్ని కలిపేలా ఒక మందిరం భూమి మీదకి వచ్చిందట. ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా కొంచెం మనం ఆలోచించగలిగితే, ఆదికాండం 1:1 మనం చదువుతున్నప్పుడు, ఆ 1:1 చదువుతున్నప్పుడు సృష్టి ఏమైపోయింది? మందిరంగా కోల్పోయింది. నేను అడుగుతున్నా, జంతువులకి మరణాలు ఎలా వచ్చాయి? ఆదాము పాపం చేసి మరణం తెచ్చుకుంటే సృష్టికి కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది. సృష్టి తన రూపాన్ని కోల్పోవడానికి పాపం, జీవరాశులు మరణాన్ని తెచ్చుకోవడానికి కారణం పాపం, మనిషికి మరణం రావడానికి కారణం పాపం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరాన్ని పోగొట్టడమే పాపం కనుక ఆ పాపానికి తీర్పు ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు కావచ్చు బాగా, అలా మనం ముందుకెళ్ళితే క్రొత్త నిబంధన కూడా ఏమి తీసిపోయే మాటలు ఏం మాట్లాడలేదు. క్రొత్త నిబంధన కూడా ఏమందంటే, రోమిలికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి, త్వర త్వరగా ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 20:21 రోమిలికి రాసిన పత్రిక, క్షమించండి, 8:20 ఏలయనక సృష్టి నాశనమునకు లోనైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఏమైందట? సృష్టి నాశనానికి నూలైందట. ఆదికాండం 1:1 సృష్టి నాశనానికి లోనవలేదు. ఆది ఎందు సృష్టి నాశనానికి లోనవలేదు. మరి ఎప్పుడు నాశనానికి లోనైంది? మొదటి మనుషుడు, ఒక మనుష్యుడు పాపం చేశాడు గనక పాపము ద్వారా వచ్చిన మరణం మనుషులకే కాదు జీవరాశులకి, సృష్టికి కూడా నాశనం వచ్చిందట. ఆ మాటలు లోతుగా అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో సృష్టి నాశనానికి దాసత్వానికి లోనైపోయింది. అది ఏకగ్రీవంగా మూలుగుతుంది. ఎప్పటి నుండి అంటే, ఒక మనుష్యుడైన ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు యేసుప్రభు మరలా వచ్చేంత వరకు సృష్టి ఏకగ్రీవంగా దాస్యత్వంలో నాశనంలో ఉండిపోయి ఏమవుతుందట? మూలుగుతుందట. ఒక మాటలో చెప్పాలంటే, నాశనం అంటే
మరణానికి లోనైపోయినట్టు జోగుతుంది. ఎవరు? సృష్టి. సృష్టి అంటే, సృష్టి అంటే చెట్లు, ఆకులు, అలములు అవే కాదు. సృష్టి అంటే ఇదో మనకు కనబడుతున్న ఈ గాలి, భూమి, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఏమైపోయేట? మరణానికి లోనయ్యేట. కారణం ఏంటో చెప్పనా? ఆ మరణానికి లోనవడానికి కారణం మందిరం. మందిరం నాశనం అయిపోయిందట. ఎప్పుడైతే మందిరం నాశనం అయిపోయిందో, మందిరం అనగానే భూమి ఆకాశాలు కలుసున్న దేవుని సన్నిధి ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, సృష్టి, జీవరాశులు, మనిషి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధి దూరమైంది, భూలోకం దాసత్వానికి లోనైపోయింది. అలా వచ్చిన భయంకరమైన పరిస్థితులు మందిరానికి పట్టిన జాడ్యం, మరలా పునరుద్ధానం జరగాలనుకున్నాడట. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం, ముగించుకుందాం. ఈ సృష్టికి భయంకరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మూడే మూడు. ఒకటి పాప స్వభావం, రెండు మరణం, ఈ రెండింటికి మూలం సాతాను. ఈ మూడే సృష్టికి భయంకరమైన శత్రువు. మనిషి యొక్క పాప స్వభావం మరణాన్ని తెస్తే, పాప స్వభావం ఉండి మరణానికి పాపానికి కారణమైన సాతానుడు వస్తే, ఈ సృష్టి తన రూపం ఏమైపోయిందట? మారిపోయిందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరణానికి మూలం పాపమైతే మరణాల సంఖ్య ఈ ప్రపంచంలో తగ్గిపోవాలి అంటే, ఇక మరణం అనేదే లేకుండా సృష్టిలో నుండి తీసిపడాలి అంటే, ఈ మరణానికి మూలమైన దేనికి ముందు శిక్ష పడాలి? పాపానికి శిక్ష పడాలి. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. చెదిరిపోయిన మందిరాన్ని మరలా కట్టడానికి ఆయనే మందిరంగా ఈ భూమి మీదకి వచ్చి, మందిరాన్ని నిలబెట్టడానికి మరల ఈ ప్రకృతిని వీటన్నిటిని నిలబెట్టడానికి, పునరుద్ధానం అనే దాన్ని మరల జరిగించడానికి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి, దీనికి మూలమైన పాపాన్ని, పాప స్వభావాన్ని సిలువలో ఏం చేసాడైనా? శిక్షకు గురి చేశాడు. వింతైన మాట ఏంటంటే, బైబిల్ మనం చదువుతున్నప్పుడు పాపానికి శిక్ష విధింపబడింది అని బైబిల్ రికార్డ్ చేసింది. పాపానికి ఏమైందట? పాపానికే శిక్ష ఇవ్వబడిందట. పాపానికి ఎక్కడ శిక్ష ఇవ్వబడిందంటే, కలవరిగిరి మీద సిలువలో ఎవరికి శిక్ష విధింపబడిందంటే, యేసుక్రీస్తు అని ఆగిపోకండి, బైబిల్ ఏం చెప్తుంది? పాపానికి శిక్ష వేయబడింది. పాపానికి శిక్షణ జరిగింది. పాపానికి పనిష్మెంట్ జరిగింది. బైబిల్ ఏమని మనకు బైబిల్ బోధిస్తుందంటే, సృష్టిలో ప్రధానమైన శత్రువులు, ఈ ముగ్గురు శత్రువులో ఒక శత్రువు కలవరిగిరి మీద పాపమనే శత్రువు ఏమైపోయాడట? ఓడిపోయాడట. గుడ్ ఫ్రైడే అయింది, శుక్రవారం ఎందుకు మంచిదయ్యింది? శుక్రవారం కనుక మంచిదైంది అనకూడదు. శుక్రవారంలో, శుభ శుక్రవారంలో, మంచి శుక్రవారంలో ఏం జరిగిందంటే, నీ నా పాపమైన మూలమైన శత్రువుని ఆ రోజు సిలువులో ఆయన ఏం చేశాడు? పాపానికి శిక్ష చేశాడు. ఆయన పాపానికి ఎప్పుడైతే శిక్ష చేశాడో, పునరుద్ధానం అనేది జరగడానికి రెడీ అయిందట. పునరుద్ధానం అంటే ఇక రెండవ శత్రువు ఎవరు? మరణం. బైబిల్ ఎంత చక్కగా నడుస్తుందో చూడండి. పాపానికి శిక్ష విధింపబడిన తర్వాత ఇక రెండవ శత్రువైన మరణాన్ని, మరణం చేత బంధించడానికి మూడు రోజులు ఎక్కడ ఉన్నాడంట? ఆయన ఈ మరణపు పడకలోకి వెళ్ళాడట. ఆయన కలవరి గిరి మీద పాపానికి శిక్ష వేశాడు, మరణాన్ని మరణం చేత బంధించడానికి భూగర్భంలోకి వెళ్ళాడు, మరణాన్ని బంధించడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? డిక్షనరీ కొట్టడం ఇంటికి వెళ్ళిన తర్వాత, పునరుద్ధానం అంటే యథాస్థితికి రావడం అని. ఏంటట? యథాస్థితికి అంటే ఏదైతే ప్రారంభంలో ఉండేదో, ఏదైతే ప్రారంభంలో దేవుడు కోరుకున్నాడో, మరలా స్థితికి రావడం. ఏది యథాస్థితికి వచ్చేది? మనుషులే కాదట, మరి ఈ సృష్టి, జీవరాశులు, ఈ అనంతమైన ఈ విశ్వం, మరలా దేవుని యొక్క యజ్ఞ యాగం వలన పునరుద్ధానం ఏం సంకేతం ఇస్తుందంటే, యథాస్థితికి ఈ ప్రకృతి, ఈ మనుషులు రాబోతున్నారట. యథాస్థితికి అంటే ఏదేను వనం లాంటి జీవితం,
యథాస్థితి కంటే ఆది కాండు మొదటి అధ్యాయంలో కనబడుతున్న ఆ వాతావరణం. పునరుద్ధానం అంటే ఆ స్థితికి వెళ్ళడం. శుచిలోకి వచ్చిన మరణాన్ని మరణం చేత బంధించి పాపానికి శిక్ష సిలువు మీద వేసి శత్రువైన సాతాన్ని ఆ రోజు చేతగాండు చేసి ఆ రోజు సిలువులో ఈ ముగ్గురు శత్రువులు ఆ రోజు యేసుక్రీస్తు వారు జయించి చూపించి ప్రపంచానికి సంకేతం ఇచ్చాడట. ఇదిగో మరలా ఈ సృష్టి యథాస్థితికి మందిరముగా మారబోతుంది. ఇది రిజరెక్షన్ ఆఫ్ డెఫినిషన్. పునరుద్ధానం యొక్క అర్థం ఏంటంటే ఇదే. పునరుద్ధానం మనకి ఏమి నేర్పిస్తుందంటే మరణించిన వాళ్ళు తిరిగి లేవడమే కాదు, పతనమైపోయి నాశనమైపోయి దాసత్వానికి లోనైపోయిన ఈ సృష్టి కూడా మరలా చెప్పండి పునరుద్ధానం చెందబోతుంది. దానికి కూడా ఒక విజయంతో బతుకుతుందట. పాపం వలన ఈ ప్రపంచంలోనికి మరణం వస్తే అది మనుషులకి జంతువులకి సృష్టికి సంభవిస్తే ఈ సృష్టి కూడా దేవుని కుమారులే అనకండి దేవుని కుమారుడు కొరకు ఎదురు చూసిందట. మా జాడ్యాన్ని మాకు పట్టిన ఈ చీడని మాకు పట్టిన ఈ దాసత్వాన్ని వదిలించి మాకు మరలా యథాస్థితిని ఎప్పుడొస్తాదా అని దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో చెప్పండి తేరు చూస్తుందట. అంటే ఈస్టర్ సండే అనేది ఈ పునరుద్ధాన దినం అనేది మనం పులకించిపోయేదే కదట. చెప్పండి సృష్టి కూడా పులకించిపోతుందట. ఒక మాట కొంచెం ముందుకు తెగించి ఒక మాట అంటున్నాను. నాశనమైపోయిన గర్భంలో నాశనమైపోయిన సృష్టిలో దాని గర్భంలో యేసుక్రీస్తు వారు నిద్రపోయినప్పుడు 3 రోజులు ఎవరు గంతులు వేసుంటారు చెప్పండి. సృష్టి ఏం జరుగుతుంది, ఏం జరిగించబోతున్నాడు దేవుని కుమారుడు మా మదిలో మాలో మా గర్భంలో అని ఆశ్చర్యంతో తేరు చూశారు ఎవరు. ఈ సృష్టి యావత్తు భూమి ఆకాశములు ఆ రోజు యేసుక్రీస్తు వారు చేస్తున్న యజ్ఞయాగాన్ని కలవరగిరి మీద జరుగుతున్న వావి బెంబెల్లెత్తిపోయి చీకటి కమ్మేసింది, భూమి అదిరిపోయింది, బండలు బద్దలాసిపోయాయి. ఎందుకు ఇంత కంగారు అవుతున్నావు సృష్టి అంటే దేవుని కుమారుడు వచ్చి మరలా మమ్మల్ని ఏదో చేస్తాడు అనుకుంటే ఈనేటి ఇలా వాలిపోతున్న అర్థం కాదు. ఎందుకంటే సృష్టికి ఏం జరగబోతుందో తెలియదు, దేవదూతలకి భవిష్యత్తు తెలియదు, సాతానికి భవిష్యత్తు తెలియదు. దేవుని ఉద్దేశం ఏంటో దేవుని కుమారుడు దేవుడు తప్ప ఎవడికి తెలియదు. ఒకసారి కంగారయ్యే ఏమవుతుందో పట్టలేకపోయి ఆశ్చర్యానికి గురైపోయే కంగారు గురైపోయే ఒక్కసారి చీకటి గమ్మాయి బండలు బద్దలాసిపోయే సమాధులు కదిలిపోయాయి. దేవుడు కుమారుడు జరిగిస్తున్న ఆ పాపానికి శిక్షను బాహటంగా చూసాయి ఆ రోజు. పునరుద్ధానాన్ని ఎదురు చూసాయి ఆ రోజు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నేను నమ్మలేమేమో కానీ దైవత్వపు ఉనికిలో ఉన్న దైవత్వపు సహవాసంలో ఉన్న దేవదూతలో దేవుని అంచనేయగలవు ఈయనేదో గొప్ప కార్యమే చేయబోతున్నాడు అని. గొప్ప కార్యం చేసినా ఎక్కదు మనకి మనుషులంగా. దేవదూతలైనవి ఆయన గొప్పవాడు కనుక గొప్ప కార్యాలు చేస్తారని అవి ఆనందిస్తాయే తప్ప, అవి ఆశ్చర్యంగా చూస్తాయే తప్ప, జరగబోయే దాన్ని ఆహ్వానంతో పలకరిస్తాయే తప్ప దేవుని ఏమాత్రం అనుమానించు. ఆ రోజు సృష్టి చూసింది. ఎప్పుడైతే మనం చూసామో ముగ్గురు శత్రువులైన ఆ పాపము సాతాను మరణము సిలువ బలియాగం పునరుద్ధానం దగ్గర ముగ్గురు ఏమైపోయారు, ఓడిపోయారట. ఇక చివరిగా నేను ముగించే ముందు పునరుద్ధానం ఏమి నేర్పిస్తుందంటే సృష్టి చెబుతుంది ఈ అధ్యాయంలో మాట్లాడుతూ నేను కూడా పునరుద్ధానం పొందాలని ఎదురు చూస్తున్నానంత. ఎవరు? సృష్టి. నేను మరలాడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత మరలా పునరుద్ధానం చెందాలని ఎదురు చూసిన వారిలో మనుషులే కదట. మరెవరు ఎదురు చూస్తున్నారు? అధ్యాయం ప్రకారం సృష్టి కూడా మరలా ఎలా ఎదురు చూస్తుందంటే ఈ దాసత్వం నుండి నాశనం నుండి విడుదల పొందాలని ఎదురు చూస్తున్నారు. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? యథాస్థితికి రావడం. సృష్టి కూడా ఏం కోరుకుంటుందట? నేను యథాస్థితికి మరలా రావాలని కోరుకుంటుంది. నేను యథాస్థితికి నా పూర్వపు స్థితికి నేను మరలా రావాలి.
ఒక మాటలో చెప్పాలంటే పరలోకంలో సంధి చేసుకోవాలన్న ఆశ మనుషులకే కదట, మరి ఈ సృష్టికి కూడా ఉందట. అందుకే అధ్యాయం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. చూద్దాం ఒకసారి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు 18:18 ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలాశతో తేరు చూసుచు కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదే. ఎవరికి నిరీక్షణట? దేవుని పిల్లలు పొందబోవే ఆ పరలోకపు సహవాసంలోనికి దేవుని పిల్లలతో పాటు ఎవరు రావాలనుకుంటున్నారట? సృష్టి కూడా రావాలనుకుంటుందట. ఎంత ఆశ్చర్యం! నిరీక్షణ నీకు నాకే కాదట, యేసుక్రీస్తు రెండవ రాకను ఎదురు చూసేది నువ్వు నేనే కాదట, మరి ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నట్టు. ఎందుకు? యథాస్థితికి, యథాస్థితికి, పునరుద్ధానానికి నేను కూడా వెళ్ళిపోవాలనుకుంటుందట. నువ్వు నేను వెళతామో లేదు కానీ ఒక మాట నేను అంటాను, ఈ మందిరంగా మనం పిలవబడుతున్న ఈ స్థానికి గోడలు, ఈ భూభాగాలు కూడా పరలోకానికి వెళ్తాయి ఖచ్చితంగా. ఈ గోడలు ఆ రోజు నేను సీ అంటాయి, ఏమన్నావరా ఇన్ని రోజులన్నీ. ఈ ఫ్యాన్ నేను తూ అంటాయి, నువ్వు కూర్చున్న కుర్చీలు పనికి మాలినడా అని తిడతాయి. ఈ సృష్టి యావత్తు నేను చెప్తున్నాను, దాని రూపం మారచ్చు, అది ఏ ఒక స్థితిలోనికి రావచ్చు, కానీ మన మన చుట్టూ చూస్తున్న సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము ఒకరోజు మరల యథాస్థితికి రూపాంతరం పొందబోతుందట. ఆ రోజు ఇవి మాట్లాడతాయి, ఆ రోజు ఎదురు చూస్తాయి, ఆ రోజు నిత్యత్వంలో ఇవన్నీ ఉంటాయి. ఈ ఫ్యాన్లు, ఈ కనబడుతున్న లైట్స్, ఈ స్తంభాలు, ఇవన్నీ మనం ఆడుకుంటున్న ప్రతి వస్తువు, ఈ సృష్టిలో పీలుస్తున్న గాలి, నేల, నింగి ఏవైతే ఉన్నవో ఇవన్నీ రూపాంతరం పొందిన విడిచిన గాలిలో పీల్చిన ప్రతి గాలి ఆ రోజు సృష్టిలో దేవుని మమేకమైపోతాడు దేవునితో. ఆ రోజు నేను అడుగుతున్నా, క్రీస్తు పునరుద్ధానం, క్రీస్తు పునరుద్ధానం నీకు నాకు ఎక్కిందో లేదో నాకు తెలియదు, కానీ సృష్టి మాత్రం నిరీక్షణతో చూస్తుందట. దేవుని కుమారులు ప్రత్యక్షత, 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 ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. రాబోతున్న దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు కూడా ఎదురు చూస్తుంది. నిజంగా దేవుని తీర్పులు ఎంత రమ్యంగా ఉంటాయంటే, నిజంగా బైబిల్ మనం అలా మనసుపెట్టి చదువుతున్నప్పుడు దేవుని తీర్పులు భయంకరంగానే అనిపిస్తాయి, కానీ దాని మూలం, దాని ముగింపు కనుక చూస్తే సంతోషాన్ని మిగులుస్తాయి. శిక్షిస్తాడు ఆయన పక్కన, మరో పక్క అదే శిక్షతో విజయాన్ని కూడా ఇస్తాడు ఆయన. అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట అన్నాడు, చూద్దాం ఒకసారి, చూద్దాం త్వర త్వరగా. 96వ కీర్తన 10వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఏంటట? దేనిని బట్టి పరిపాలన చేస్తాడట? న్యాయమును బట్టి పరిపాలన చేస్తాడు. కొంచెం ఆగుదాం జాగ్రత్తగా. న్యాయమును బట్టి పరిపాలన చేస్తాడట. నేను మాట్లాడుతున్నా, ప్రపంచం ప్రస్తుతానికైనా ఎప్పటికైనా గడగడ వణికేసేది దేనికి? మరణానికి. మరణాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. పాపం చేస్తే పాపం చేసిన దానికి దెబ్బ, శిక్ష ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన తీర్పు ఎంత న్యాయంగా ఉంటుంది చూడండి. పాపానికి పరాకాష్ఠ మరణమైతే మరణం నుంచి మనకి ఇచ్చేది ఏంటో చెప్పినా మరొక విజయాన్ని కూడా ఇచ్చేటట. ఆయన తీర్పులు ఎంత న్యాయంగా సంతోషంగా ఉంటాయి చూడండి. ప్రస్తుతానికి మరణం మనం భయపెడుతున్నా, మరణాన్ని ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, మరణాన్ని దేవుడు మనకివ్వకపోతే మనం ఎప్పటికీ దేన్ని జయించలేని చెప్పండి? పాపాన్ని జయించలేము మనం. పాపాన్ని నువ్వు నేను జయించాలి అంటే మనుషులందరికీ సంప్రాప్తం అవ్వాల్సింది ఏంటి చెప్పండి? మరణం. అంటే మరణం ఎందుకు వచ్చిందంటే అది శిక్షే. ఆ శిక్షలో దేవుని ప్రేమ కూడా, ఆ ప్రేమలోనికి విజయం కూడా,
ఆ మరణం నాకు విజయముగా మారిపోవాలి అంటే నాకున్న ఒకే ఒక్క ఆధారం ఏంటంటే, ఇదిగో ఈ భూమి మీదకి దేవుని కుమారుడు మరణించి తిరిగి లేచాడు. దాని యందు మనం ఏమవ్వాలట? విశ్వాసం ఉంచాలట. మరణం నాకు ఎలా విజయం అయిపోద్ది, ఈ శిక్ష, దేవుడించిన శిక్ష నాకు సంతోషాన్ని ఎలా మిగులుస్తుందంటే, ఇదిగో ఆ మరణం వలన నువ్వు పాపానికి లోనైన నీవు మరణం వలన పాపాన్ని జయించి మరలా ఇంకెప్పటికీ మరణించని ఒక మార్గం నీకు తెరిచాడట. దేవుని తీర్పులు ఎంత న్యాయమైనవో చూడండి. పాపానికి శిక్ష విధింపబడుతుంది, మరో పక్కన చెప్పండి విజయాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడట. అంటే కల్వరి గిరి పునరుద్ధానం నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, బైబిల్ చెప్తుంది ఒకరోజు నీకు నిత్యమైన జీవితం ఉన్నాయని నేర్పిస్తుందట. ఇప్పుడు మనం అనుకోవచ్చు, జనరల్గా ఒక ప్రశ్న తలెత్తుంది, మరి యేసుక్రీస్తు వారు లేచిపోయారు కదండి, ఇక సృష్టి కూడా పునరుద్ధానం చెందేసిందా, నేను కూడా పునరుద్ధానం చెందలేదు కదా అని మీరు అనుకోవచ్చు. బైబిల్ ఏమంటుందంటే ప్రతి దానికి ఒక టైం ఉందట, ప్రతి దానికి ఏముంది ఒక సమయం కలదు. ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్ ఎవరట పునరుద్ధానంలో? యేసుక్రీస్తు. మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన వచ్చినప్పుడు, కొరింథీ పత్రికలో ఆయన వచ్చినప్పుడు ఆయన వారు తమ తమ వరుసల్లో లేవ. అది నీ టైం. అది ఫస్ట్ టైం మనకి ఎవరు కనబడుతున్నారంటే, మొట్టమొదటి సమయంలో మనకి ఎవరు కనబడుతున్నారు, ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. నీ సమయం ఇప్పుడంటే లేచిన ఆయన మరలో ఒకరోజు వస్తాడు, ఆ వచ్చిన ఆయన నిన్ను కూడా ఒకరోజు లేపుతాడు. మరి సృష్టి ఎప్పుడంటే ఆయన వచ్చినప్పుడు పంచభూతాలు మిక్కటమైన యాంత్రముతో లయమైపోయి నాశనమైపోయి మరలా ఇవి నూతన ఆకాశం నూతన భూమిగా మారిపోతాయి. అంటే సృష్టిలో ఆ రోజు సృష్టింపడే నీకు పునరుద్ధానం ఉంది, సృష్టికి ఆ రోజు పునరుద్ధానం ఉంది. అందుకే ప్రస్తుతపు సృష్టిని, ప్రస్తుతపు ఈ సూర్యుని కింద ఉన్న భూ వాతావరణాన్ని జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, ఈ సూర్యుని కింద జరుగుతున్న సమస్త కార్యములు ఏమన్నాడైనా వ్యర్థం అన్నాడైన. సూర్యుని కింద ఉన్న ప్రతీ కార్యము వ్యర్థమైపోయే, ప్రతీదీ, ప్రతి వ్యవస్థ నాశనమైపోయింది. అది కుటుంబ వ్యవస్థ అయినా, అది సంపాదన వ్యవస్థ అయినా, ఏదైనా ప్రతి వ్యవస్థ సూర్యుని కింద ఏమైపోయిందంటే నాశనమైపోయింది. మరి నాశనమైపోయింది మరలా ఎప్పుడు బాగు చేయబడుతుందంటే, ఈ సృష్టి మిగిలి ఆస్తితో తేరు చూస్తుంది. ఆయన వచ్చినప్పుడు సమాధులు ఉన్న వారందరూ లేస్తారట, సృష్టి కూడా తన యథాస్థితికి మరలా వెళ్ళిపోతుందట. పునరుద్ధానం నీకు నాకు సంకేతం ఏమిస్తుందంటే, పాపము నుండి వచ్చిన మరణం ఒకరోజు చెప్పండి సృష్టిలో నుండి పీకి వేయబడుతుందట. ఇందాక వాక్యపట్నం చదివారు, మరి ఎందుకు చదివారు నాకు తెలియదు కానీ కరెక్ట్ టైం చదివారు. అది చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక నేను ఒక మరమము తెలియజేస్తున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషము ఒక రెప్పపాటును కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడదు. అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రం. ఒకరోజట గుర్తుపెట్టుకోండి, ఒకరోజు సృష్టిలో నుండి ముళ్ళును తీసేసినట్టుగా, గడ్డి పరగ తీసేసినట్టుగా తీసి అవతల పడేయబడతాడట. ఏంటి మరణం? సృష్టిలో ఇక మరణానికి అర్థం లేదట. ఆ రోజు ఏ స్లోగన్స్ లేవు, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టదు, ఏ స్లోగన్స్ పనిచేవా రోజుక. యేసుక్రీస్తు రెండవ రాకడలో మరణం తన అర్థాన్ని కోల్పోద్దట. మరణానికే అర్థం లేదు. అర్థం ఏంటి? ఈ భూమి మీద, ఈ సృష్టిలో దానికి స్థలమే
లేదట. అప్పుడు అడుగుతుందట, ఆ రోజు విజయం కేకలేసి అడుగుతుందో, మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఎక్కడ? ఇరిసి పాడేశాడు ఆయన. ఆయన దగ్గర మరణం ఓడిపోయింది, ఆయన దగ్గర మరణం తల దించేసింది, ఆయన దగ్గర మరణాన్ని అర్థం కోల్పోయింది. ఒకరోజు నీ నా జీవితాల్లో ఆయన లేచిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆయన లేచిన తర్వాత వచ్చిన సంకేతం ఏంటంటే నీ నా జీవితాల్లో కూడా ఒకరోజు ఈ విజయ కేకలు మనం కూడా వేస్తామంటాం. ఆ రోజు అడుగుతాం ప్రౌడ్గా, ఎందుకో చెప్పనా, పాపానికి శిక్ష చెల్లుబాటు కలవరి గిరిమీద జరిగిపోయింది, ఆయన మీద విశ్వాసం ఉంచిన నేను నా మీద పాపం ఏలుబాటు చేయదు, ఆయన ఎందు నిద్రించిన నేను ఒకరోజు పునరుద్ధానం చెందుతాను, ఆ రోజు నాతో పాటు సృష్టి కూడా పునరుద్ధానం చెందుద్ది, ఇక జంతువులకు కానీ సృష్టికి కానీ ఏ జీవరాశికి కానీ నీకు నాకు కానీ మరణం అనే అర్థం లేదు. ఆ రోజు మరణాన్ని అంటదట. ఈ ప్రకృతిలో వచ్చే పెద్ద కేక, విజయ కేక ఏంటంటే నీ విజయం మరణమా ఎక్కడ అని అడుగుతుందట. ఇంకెక్కడ? సృష్టి యావత్తు, మానవాళి యావత్తు యథాస్థితికి వచ్చేసారు కనుక ఇక మరలా మరణం అనే అర్థం లేదు. ఎందుకు చెప్పినా, పాపమే లేనప్పుడు ఇక మరణమే లేదట. మరణానికి మూలమేంటి? కరోనా కాదు. మరణానికి మూలమేంటి? యుద్ధాలు కాదు. మరణానికి మూలమేంటి? ప్రమాదాలు కాదు. మరణానికి మూలమేంటి? పాపం. ఆ పాపాన్ని సిలువ మీద బంధించేశాడు, మరణాన్ని మరణం చేత బంధించేశాడు. దీని పూర్తి ప్రత్యక్షత ఒక రోజు ఆయన రెండవ రాకల్లో చూడబోతున్నామట. సృష్టి యావత్తు మారిపోబోతుంది ఆ రోజు. ఆ రోజు మనం వెళ్తామో లేదో నాకు డౌటే, కానీ మనం కూర్చొని ఇవన్నీ గాలి వాతావరణం ఖచ్చితంగా పరలోక వాతావరణంతో నిండిపోతట. నేను చెప్తున్న ఇక ఈ మాటలు ముగింపు మాటలు, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం రాయబడిన దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది మరలా రెండవ రాకల్లో ఏమవుతుందట? జరగబోతుందట. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము స్వర్గపు వాతావరణాన్ని ఏదైతే దేవుడు క్రియేట్ చేశాడో ఆ పోయిన మందిర వాతావరణం రెండవ రాకల్లో మరలా ఏమవుతుంది? యథాస్థితికి వస్తుందట. అక్కడ ఏమవుద్ది? బైబిల్ చెప్తుంది దేవుడు మరలా కలిసి మనుషులతో ఏముంటాడట? కాపురం చేస్తాడట. అది కన్నా అదే కదండి మనకు చెప్తుంది, కలిసి కాపురం, ఒక మనిషి కాపురం చేసినట్టు చేసాడు ఆ రోజు ఏదైనా వనంలో ఆదామములతో. నిలబెట్టుకోలేకపోయారు, మందిరాన్ని చెడగొట్టేశారు, పోగొట్టేశారు. పోయిన ఈ మందిరాన్ని, భూమి ఆకాశాలు మందిరంగా ఉన్న ఈ వాతావరణాన్ని దేవుడు మార్చేసి మరలా మందిరముగా తీర్చిదిద్దబోతున్నాడట. అది పునరుద్ధానంలో ఉన్న పెద్ద సంకేతం. క్రిస్టియన్ మెసేజ్ అనగానే వచ్చేవండి, పోయిన వారం మేము ఈత మాటలు తెచ్చేవండి, ఈ వారం మేము ఇలా వచ్చేవండి, ఇది కదా క్రిస్టియన్ మెసేజ్ అంటే. సొసైటీకి క్రిస్టియనిటీ ఇస్తున్న మెసేజ్ ఏంటో చెప్పిన, తండ్రి కొడుకుల బంధం మరలా బలపడబోతుందట. ఇది రిలీజన్ కాదు, రిలేషన్. ఇది మతం కాదు, ఇది చెప్పండి బంధం. దీన్ని ఎవరు చెప్పారు మతం అని? తెగిపోయిన తండ్రి కొడుకుల బంధం మరలా కలవబోతుంది, దేవుని యొక్క ఇల్లు మరలా నిర్ణయానికి రూపానికి రాబోతుంది, నిర్మింపబడబోతుంది. ఆ చక్కటి వాతావరణం, ఆ స్వర్గ వాతావరణం, ఆ పరలోకపు వాతావరణం మరలా రాబోతుంది. అది పునరుద్ధానం. చూద్దాం ఇక ముందుకెళ్ళి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను మొదటి భూమి గతించిపోయిన ఏం చూస్తున్నట్టు యోహాను? అంతటి కొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ చదువుతున్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? ఆది కాండం 1వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 1వ అధ్యాయం మొదటి వచనంలో ఏదైతే రాయబడిందో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మరలా ఏం రాయబడుతుంది? అదే రాయబడుతుంది. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించనన్న చూసిన ఆ వచనాల పరంపర మరల ప్రకటన గ్రంథం ముగింపులు అంటున్నాడు, కొత్త ఆకాశము, కొత్త భూమి. పోయినది మరల యథాస్థితికి రావడమే పునరుద్ధానము. అది ఆది ఎందు దేవుడు ఎన్నో కలలతో నిర్ణయించుకున్నాడు, ఎన్నో కలలతో. ఇక ముగిస్తాను సారమంతా ఒకసారి చెప్పి, ఎన్నో కలలతో ఈ సృష్టి అంత ఒక మందిరంగా,
ఈ సృష్టి అంతా దేవుని సన్నిధిగా, ఈ సృష్టి అంతా దేవుని వాతావరణంగా ఉండాలని, భూమిని ఆకాశాన్ని మిళితం చేసి దేవుడు సృష్టిని చేస్తే ఈ రెండింటిని పాపం చేసి మనిషి ఏం చేశాడు? ఏరి చేసాడు. యాకోబు లాంటి వారికి, భక్తులు లాంటి వారికి అక్కడక్కడ దర్శనాలు కనబడుతున్నప్పుడు ఎక్కడైతే భూమి ఆకాశాలు దేవుని సన్నిధి కలిసిపోతుందో ఆ స్థలాలకు ఏమని పేర్లు పెట్టుకున్నారు? ఇదే దేవుని మందిరం అన్నారు. సరైన అర్థం అది కాదని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చెప్పాడు, మందిరం అంటే ఏంటి చెప్పిన, ఇదిగో దేవుని దూతలు నా మీదకి, మనుషు కుమారుడికి పైగా క్రిందికి దిగడం ఎక్కడైతే మీరు చూస్తారో అదే దేవుని మందిరం. నేనే దేవుని మందిరం. ఈ మందిరాన్ని పడగొట్టు చూపిస్తాను, మూడో రోజు లేపుతాను. పడిపోయిన సృష్టిని, పడిపోయిన మనిషిని, పడిపోయిన మానవ స్వభావాన్ని అన్నిటినీ లేపి యథాస్థితికి తెచ్చి దేవుని పరిపూర్ణ మందిర వాతావరణాన్ని నేను నిలబెడతాను, పడగొట్టు పడగొట్టు చూడండి అని చెప్పాడు ఆ రోజు ఆయన. అంటే పునరుద్ధానం అనేది నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే, నీకు నాకే కదా జీవితం. చెప్పండి, ఆది కాండంలో పోయిన వాతావరణం మరలా ప్రకటన గ్రంథంలో చెబుతున్న భవిష్యత్తు సృష్టి కూడా అనుభవించాలని చూస్తుందట. పునరుద్ధానం దినం మీకు నాకు జ్ఞాపకం ఉంటుందో లేదో కానీ చెప్పండి, సృష్టికి ఆదివారం వస్తే ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. నా ప్రభు ఈరోజు ఒకరోజు మరణించి తిరిగి లేచాడు. మనకు లెక్క ఉండవు. మనకి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేస్తే మనకేంటి, ఆయన సిలువ వేయబడితే మనకేంటి, వేయబడకపోతే మనకేంటి. యథాస్థితిగా మత వాతావరణంలో వచ్చినట్టు అలా వస్తాం, వెళ్ళిపోతాం. ఒక మాట నేను ముగిస్తాను, పాపం చేయకుండా ఉండాలి అంటే పాపం యొక్క రూపం ఎలా ఉంటుందో నీకు నాకు తెలియాలంటే ఒకే ఒక్కటండి, కలవిరుగ్గరి మీద యేసుక్రీస్తు దేహాన్ని చూడని తెలిసిపోతుంది. పాపం యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుందంటే ఆయన దేహాన్ని చూడండి. ఎక్కడైనా ఎక్కడైనా ఇంత ఖాళీ ఉందండి, శరీరం బాగుందనడానికి మొత్తం ఆయన శరీరాన్ని సీరేశారు. కలవిరుగ్గరి మీద ఆయన శరీరం నలిగిపోయింది. పాపం ఎలా ఉంటుందంటే ఆయన దేహాన్ని చూస్తే ఇంత ఘోరంగా ఉంటుందా అని అర్థమైంది. అంత అంత శిక్ష మన వలన అనుభవిస్తే ఇవన్నీ మనం పొందుకొని అనుభవించి క్రైస్తవమయ్యని బాప్టిజం తీసుకుని మరలా మనం బయటకు పోయి మరలా యథాస్థితిగా అవే పాపాలు అవే నీచకార్యాలు చేసుకుంటూ తిరిగితే ఆయన సిలువకి ఏమన్నా నీ నా జీవితంలో అర్థం వచ్చింది చెప్పండి. ఇక్కడ చెప్పినా గుడ్ ఫ్రైడేని గుడ్ అవ్వదప్పుడు ఆఫ్ అయ్యేడే కాదు, మండే నుండి చెప్పండి సాటర్డే వరకు ప్రతి డే నీ లైఫ్లో ఏమవుద్ది, బ్యాడ్ అవుద్ది. ఈస్టర్డే కూడా నీ లైఫ్లో ఏమవుద్ది, బ్యాడ్ డే అవుద్ది. రోజు మంచిది అవ్వాలంటే ముందు ఎవడ మంచి అవ్వాలి, మనిషి మంచి అవ్వాలి. వాడు ఎలా మంచి అవుతాడంటే పాపానికి పరాకాష్ఠ అయినా సిలువ బలియాగాన్ని కల్లారా నేను చూసినప్పుడు ఇక మళ్ళా నేను పాపం జోలకపోకుండా నాకు ఒక జీవితాన్ని ఇవ్వబోతున్నాడు యేసుక్రీస్తు వారు. పునరుద్ధానం నమ్ముకున్న నీకు నాకు ఏం చూపిస్తుందంటే, ఇక నేను యేసుక్రీస్తు నమ్ముకున్నది ఉద్యోగం కొరకో, పెళ్ళిళ్ళు కొరకో, ఇల్లుల కొరకో, సంపాదన కొరకో, ఏదేదో ఆశల కొరకో ఆయన నమ్ముకోకూడదు. నేను ఆయన నమ్ముకున్నది ఒకే ఒక్కటి, పోయిన స్థితిని మరలా యేసుక్రీస్తు వారు నాకు ఇస్తాడు. అది ఉంటే చాలు, ఆ స్థితి నాకు వస్తే ఆకలితో పని లేదు, దప్పికితో పని లేదు చెప్పండి, బాధలతో కన్నీళ్లతో దేంతోనే పని లేదు. ఆ స్థితి నాకుంటే చాలు, దేవుణ్ణి మందిరంలో దేవునితో కలిసి నేను జీవిస్తే సార్ ఆ విజనతో క్రైస్తవులు బ్రతకాలి. పునరుద్ధానం నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే, నువ్వు ఈ సృష్టి ఒకరోజు లేస్తారని నేర్పిస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే సరే సరే, గుర్తుపెట్టుకోకపోతే బతకపోయినా లేస్తారు, బతికినా లేస్తారు. కానీ రెండు మార్గాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయట. మేలు చేసిన వాడు చెప్పండి జీవ పునరుద్ధానానికి వెళ్తాడట, కీడు చేసిన వాడు పునరుద్ధానం చెంది ఎక్కడికి వెళ్తాడట, నరకం అనే పునరుద్ధానం పొందుకుంటాడట. పునరుద్ధానం జరగడం అనేది పక్క. ఈ పునరుద్ధానంలో జాయ్ఫుల్ లైఫ్ కావాలా లేదా ఈ పునరుద్ధానంలో క్రైసిస్, ఎవర్ లాంగ్ క్రైసిస్ నీకు కావాలో రెండింటిని మన ముందు ఉంచాడట. దేవుడు బలవంతం చేయడు, మారాన్ని నేమి బలవంతం చేయడు, బలవంతంగా మార్చడు. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతోనే చెప్తాడు. ఆయన విధించే తీర్పులు నీ బావు కొరకే తీర్పులు విధిస్తాడు. అది గుర్తిస్తే సంతోషంగా ఉంటుంది ఆ తీర్పులు నీకు. కాస్త కష్టంగా ఉన్నా నీకు మంచి నేర్పిస్తే, భవిష్యత్తుని ఇస్తే, లేదు నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఎక్కడో అనుభవిస్తాం చెప్పండి, చచ్చిపోయి కూడా అక్కడ కూడా అనుభవిస్తాం. పునరుద్ధానాన్ని వ్యర్థం చేయొద్దు. ఆదివారం అనగానే క్రైస్తవులకు ప్రత్యేక దినం ఎందుకు అయిందంటే
ప్రభు నీ నా సృష్టి కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆదివారం ఆదివారానికి అంత ఇంపార్టెంట్ ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియతే ఇన్ని లోతైన మాటలు తండ్రి మీరు రాయించిన, ఎవరికైనా తండ్రి ఈ మాటలు వినసొంపుగా లేకపోతే వారి మదిలో ఇంకా దుష్టుడు తండ్రి తిష్ట వేసి కూర్చున్నాడు అన్నదే స్పష్టమైన గుర్తు దేవ. దాన్ని గుర్తించుకునే దృష్టి కోణమును వారికి అనుగ్రహించండి, దృష్టిని బయటికి తోసివేస్తండి. పవిత్రమైన మీ మాటలు, పవిత్రమైన మీ ఉద్దేశాలు తండ్రి మేము నెరవేర్చలేని పరిస్థితుల్లో దేవ మీ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి దూరమైపోయిన సృష్టి మందిరాన్ని తండ్రి, మా దేహాలను తండ్రి మరలా పునర్నిర్మాణం చేయడానికి తండ్రి, యథాస్థితికి తీసుకురావడానికి మీ పరలోక ప్రభుత్వాన్ని తండ్రి మరలా మాకు అనుగ్రహించడానికి, మీ సహవాసాన్ని తండ్రి మాకు దృఢపరచడానికి, మీ కుమారుడు మా కొరకు తండ్రి మరణానికి మూలమైన తండ్రి పాపానికి శిక్షని విధించి మరణాన్ని తండ్రి మరణం చేత బంధించి సాతాన్ని చేతగాని వాడిని చేసి తండ్రి తన జీవితంలో విజయాన్ని చేసి చూపించి ప్రథమ ఫలముగా ఆయన లేచి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మమ్మను కూడా తండ్రి మరలా వచ్చి తిరిగి లేవుతానన్న తండ్రి సెలవిచ్చి వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయి ప్రతి ఏడాది మేము జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి, ఈ జ్ఞాపకంలో తండ్రి మేము జీర్ణించుకుని బ్రతికినాడు తండ్రి, ఆ గొప్ప భాగ్యాన్ని సృష్టితో పాటు తండ్రి మేము కూడా తండ్రి మీరు కోరుకున్న యథాస్థితికి తండ్రి మేము వస్తామని సెలవిచ్చారు దేవా. ఎవరైతే ఇన్ని సంగతులు అర్థమైన అర్థం చేసుకోలేనట్టుగా బతికేస్తున్నారో తండ్రి వారి జీవితానికి వారే ఉత్తరవాదులు తండ్రి, వారి నాశనానికి వారే కారకులు దేవ, వారి స్థితిని వారే కోల్పోతున్నారని తండ్రి మీ గ్రంథం ద్వారా సెలవిచ్చారు దేవ. అట్టి స్థితిలో ఈ సంఘంలో ఉన్న వారు ఎవ్వరూ ఉండకుండా తండ్రి, ఈ తుచ్చమైన తండ్రి ఈ నీచమైన అల్పకాల పాప భోగాలకు తండ్రి అలవాటు పడిపోయి తండ్రి మీరు ఇచ్చిన భాగ్యాన్ని దూరం చేసుకుని ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్న తండ్రి ఆ పునరుద్ధానపు అనుభవాన్ని మేము పొందుకోవాలని జీవించే భాగ్యాన్ని మాకు దయచేస్తానని కోరుతూ సంఘంలో ఉన్న ఉపదేశకులను, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న అవర్నస్తులను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీరే కడగండి, మీరే తండ్రి తీర్చిదిద్దండి, సంఘాన్ని తండ్రి బాగు చేసి మీరు నడిపిస్తారని కోరుతూ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సరే.